వేములవాడ అర్బన్ ఎంపీపీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో దివ్యాంగ బాలికలకు హెల్త్ న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా దివ్యాంగులైన బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం కోసం 10 కిలోల గోధుమలు, నెయ్యి, ఖర్జూరం, బిస్కెట్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియం సప్లిమెంటర్లను అందజేసినట్లు ఎంపీపీ వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, ఎంపీడీఓ శ్రీధర్, సూపర్వైజర్ శంకరమ్మ, పలువురు దివ్యాంగ బాలికలు పాల్గొన్నారు. అర్బన్ మండలంలో 11 నుండి 14 సంవత్సరాల కిశోర బాలికలకు, వికలాంగులకు, దివ్యాంగులైన కిశోర బాలికలకు న్యూట్రిషన్ అండ్ హెల్త్ కిట్స్ డెవలప్ మా డిపార్ట్మెంట్ నుంచి, వికలాంగుల శాఖ డిపార్ట్మెంట్ నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కిట్ దాదాపు 1,3500 విలువ గల కిట్ వికలాంగులకు 3 నెలలకు ఒకసారి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కేవలం వికలాంగులు మాత్రమే తినాలి, ఎందుకంటే వీళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉంటారు కాబట్టి, ఎక్కువ ఎనిమియాకు లోనవుతారు కాబట్టి వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఐరన్ టానిక్, కాల్షియం ట్యాబ్లెట్స్, న్యూట్రిషన్ బిస్కెట్స్, ఖర్జూరం, నెయ్యి ప్యాకెట్, గోధుమలు ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ప్రొడక్ట్స్ కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా గవర్నమెంట్ వీళ్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వస్తువులను పిల్లలు వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఎదిగి ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలని మా యొక్క డిపార్ట్మెంట్ ఆశయం. అర్బన్ మండలంలోని న్యూట్రిషన్ ఫుడ్ వికలాంగుల బాలికల కోసం మన మండలం నుంచి 2 సాంక్షన్ రావడం జరిగింది. ఒకటి అనుపురం, ఒకటి సంకపల్లి, 2 సాంక్షన్ కావడం జరిగింది. ఆ 2 ఈరోజు ఐసీడిఎస్ వాళ్ళతో పంపిణీ చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఇటు అంగన్వాడీ నుంచి ఇటు వికలాంగులైన వారికి కూడా చేదోడు వారు ఉండాలి, వారికి బలమైన ఆహారం అందించాలని ఉద్దేశంతో ఒక్కొక్క కిట్టు 3,500 రూపాయల చొప్పున మన మండలంలో ఇద్దరిని గుర్తించి వారికి ఆరోగ్యంగా బలంగా ఉండే విధంగా న్యూట్రిషన్ ఫుడ్ ఈరోజు గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో, మరి గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ ఎంపీటీసీలు, సర్పంచుల ఆధ్వర్యంలో వారికి ఈరోజు అందజేయడం జరిగింది.